ఫంక్షన్లో చోటకే నాయుడు గారిని చాలాసేపు వెయిట్ చేయించి స్టేజ్ మీదకి పిలవలేదని ఆయన ఫీల్ అయ్యారంట సో హండ్రెడ్ పర్సెంట్ మా తప్పు పర్టికులర్గా నిర్మాతగా నేను కోఆర్డినేట్ చేసి నా ప్రతి టెక్నీషియన్ గొప్పగా చేశాడు కాబట్టి ప్రతి టెక్నీషియన్ని నేను మర్యాద చేయాలి అతనికి ఆ గుర్తింపు తీసుకురావాలి అటువంటిది ఆ రోజు ఎందుకు అది ఆయన ఇగ్నోర్ చేసే ఇగ్నోర్ చేయాల యాక్చువల్గా ఎక్కడో ఈ అరేంజ్మెంట్స్లో చాలా పెద్ద ఫంక్షన్ అవటంలో అరేంజ్మెంట్స్లో ఏదో పొరపాటు జరిగింది ఆ పొరపాటు క్షమించరాందే అయినా చోటాకే నాయుడు చిన్న చిన్నకూరాడు కొంచెం ఎమోషనల్గా కూడా ఉండే టైం అనుకోండి ఆ టైంలో పిలవపోవడం వలన అతనికి అఫెండ్ అయి ఉంటాడు నేనైనా ఆ పొజిషన్లో ఉంటే అట్లాగే ఉంటుంది బట్ అతను వచ్చేసి ఉంటే నా ఫ్యామిలీలో మెంబరే కదా వచ్చాడు అనుకునేవాడిని తను కూడా స్టేజ్ మీదకి వచ్చేసి ఉంటే సంతోషంగా ఉండేది నేను వద్దనేవాడిని కాదు కదా తను కూడా ఏదో ఈ మాటల్లో ఉన్నారు అని తను అనుకున్నాడు కదా ఏ పనుల్లో ఉన్నారు ఈ ప్రోగ్రామ్ టెన్షన్లో ఉండి ఉంటారు అనుకున్నాడు కదా అటువంటిప్పుడు తను వచ్చేసేయచ్చు మా ఫ్యామిలీ మెంబరే అతను ఫ్యామిలీలో ఒక మనిషి ఫ్యామిలీలో నలుగురు ఐదు పిల్లలు ఉంటారండి ఒకరిని తెలియకుండానే తక్కువ ఇంపార్టెన్సీ ఇవ్వటం జరుగుతుంది అప్పుడు వాడు చాలా ఎక్కువ అఫెండ్ అవుతూ ఉంటాడు లోన మన ఇంట్లో జరిగేది కూడా అలాంటిది అక్కడే జరిగింది అది పట్టించుకోకుండా అతను స్టేజ్ మీదకి వచ్చి నేనున్నాను అంటే అందరికీ కనపడేది అతనే నేను కాదు చోటాకే నాయుడు అంటే అప్పుడు గుర్తింపు ఉంది అట్లా అనుకుంటే నాకు మెయిన్ బ్యాక్ బోను నా నా ఫైట్స్ అన్నీ నాకన్నా ఎక్కువ కష్టపడి చేసేది మా తమ్ముడు బెనర్జీ ఆయన నేను ఎప్పుడూ ప్రత్యేకంగా గుర్తించలేదు ప్రత్యేకంగా ఆయన ఫోకస్ చేయలేదు ఎక్కడ ఎప్పుడు అతను ఎక్స్పెక్ట్ చేయలేదు అతను అతను పని ఏదో అతను సైలెంట్ గా చేసుకోవటం తన ఇది అయిపోవటం వెళ్ళిపోవటం తను హండ్రెడ్ పర్సెంట్ డిసిప్లిన్తో చేసేవాడు అంత మొత్తం కెరియర్లో అతను అంత పాత్ర ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నాదైతే ఫిఫ్టీ పర్సెంట్ అతను ఉంది కానీ అతను ఎక్కడ ఇంతవరకు ఫోకస్లోకి నేను తేలేకపోయాను తేల తేవాలనే ఫీలింగ్ రాల నేను అతను ఒకటే అనే ఫీలింగ్లో ఉన్నాను అందుకని నేను ఎప్పుడు ప్రత్యేకంగా అతన్ని ఫోకస్ చేయలే చెయ్యాలి అనేది ఇప్పుడు చోటకే నాయుడు నాకు అంతే ఓ చిన్న చన తమిళ్ళంటాడే ఇతను అన్నట్టు అజయ్ అన్నట్టు ఫ్యామిలీ మెంబరే వచ్చేసేయటమే అట్లాంటి ఫీలింగ్ చోటాకి వచ్చింది చోటాకి నేను రికగ్నైజ్ చేయపోయినా ఆ ఫంక్షన్ రికగ్నైజ్ చేయపోయినా ఇండస్ట్రీ రికగ్నైజ్ చేసింది ఇండస్ట్రీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికగ్నైజ్ చేసింది ఒక గ్రేట్ పర్సనాలిటీని గ్రేట్ టెక్నీషియన్ని ఎవరో ప్రత్యేకంగా ఏదో చేయక్కర్లా వాళ్ళ స్వయం ప్రకాశవంతులు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు అలా గ్లేర్ ప్రజల మీద ఉంటుంది టెక్నీషియన్స్గా ఇండస్ట్రీలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంతకాలానికి అది నాకు నిజంగా కూడా గుర్తులేదు అతనికి సారీ చెప్పండి నా తరఫు నుంచి హలో ఆలో మరిన్ని వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి